ముప్పై సంవత్సరాలు ఎవరు సేవ చేశాను, ఆ ముప్పై సంవత్సరాలు సేవ చేస్తే నాకు జరిగిన అవమానం ఇది. గేట్ దగ్గర కూడా రానారు, ప్రజానికి తెలియజేస్తున్నారో తెలియజేస్తున్నారో అర్థం కాదు. కొన్ని పేరు చెప్పి నేనేమో కోట్ల కోట్లు సంపాదించానా, అంతా మొట్టగుడిసిపోయి అప్పులు పాలైపోయి రోడ్డు మీద ఉన్నాం. ఈరోజు 6 నెలల తర్వాత 3 నెలల తర్వాత అని చెప్పేసి ఇస్తామని మాట్లాడుతున్నారు. కరెక్ట్, మీరేం చేయలేరండి. ఒకప్పుడు నేను ఆ మేనికెట్లో నాకు స్వాగతం పలికేవారు అన్నారా రా రా అని. ఈరోజు నన్ను ఇక్కడ రాపించుకునే పరిస్థితి వస్తుందని నేను ఇక్కడ రావడం మానేశాను. పార్టీని వదులుకోలేదు, పార్టీని నమ్ముకొని పార్టీలో పనిచేస్తే ఈ రోజు నాకు జరిగిన అవమానం ఏంటో తెలుసా? నువ్వు మీనాలతో అడ్డించడం ఆయనకు తెలియదు. పదానికి 93లో భార్యను ఆయన కారులో తిరిగినండి, కారణం చెప్పానండి. కర్నూలు బెదారేసినంత ఆయన కారులో తిరిగాను. 93 చేతి వేట ఇంతకు మొత్తం తిరిగాను. నువ్వు తిరగలేదు అనమాడు ఆయన. సార్ ఈరోజు నాకు జరిగిన అవమానం పార్టీ కార్యకర్తలకి ఒకటే చెప్తున్నా, పార్టీ కార్యకర్తలతో ఆడుకుంటా జీవితాలతో ఆడుకుంటారు తప్పే న్యాయం చేయరు. ఈరోజు నాకు జరిగిన అవమానం వేరే కార్యకర్తలకు జరగకూడదు. ఈరోజు నాకు ఈ బట్టలు తప్పితే ఏమాట మిగిలేదు వీళ్ళ దగ్గర. వీళ్ళు చేసే అక్రమాలు మామూలు కాదు, మనుషులు వాడుకొని యూజ్ అంటారు, వాడుకొని వదిలేస్తున్నారు. నన్ను ఇక్కడ గేటు ముందు నిలబెట్టే పరిస్థితి ఏంటండి? ఏంత ముందు అలాగే గేటు ముందు నిలబెట్టారు. ఉదయం 5 గంటలకు వచ్చే సాయంత్రం 5 గంటలకు వెళ్ళిపోవాలని చెప్పి రోజు నాకు మా సర్వీస్ వాడుకున్నారు. ఈరోజు ఈ సెక్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ సెక్యూరిటీ మేము అప్పుడు సింగిల్ గన్మ్యాన్ నుంచి ఆ ఇంట్లోకి వెళ్ళేవాడిని, వాళ్ళ అవసరాలకు అన్ని పిలుచుకున్నారు. ఈ రోజు మమ్మల్ని ఏమో అధోగతి పాలు చేసి, కేసులు పాలు చేసి, నవ్వులు పాలు చేసి అన్ని విధాలుగా నాశనం చేస్తారు. సార్ ఈరోజు నాకు జరిగిన అవమానం పార్టీ కార్యకర్తలకి ఒకటే చెప్తున్నా, పార్టీ కార్యకర్తలతో ఆడుకుంటా జీవితాలతో ఆడుకుంటారు తప్పితే న్యాయం చేయరు. ఈరోజు నాకు జరిగిన అవమానం వేరే కార్యకర్తలకు జరగకూడదు. ఈరోజు నాకు ఈ బట్టలు తప్పితే ఏమాట మిగిలేదు వీళ్ళ దగ్గర. వీళ్ళు చేసే అక్రమాలు మామూలు కాదు, మనుషులు వాడుకొని యూజ్ అంటారు, వాడుకుని వదిలేస్తున్నారు. నన్ను ఇక్కడ గేటు ముందు నిలబెట్టే పరిస్థితి ఏంటండి? ఏంత ముందు అలాగే గేటు ముందు నిలబెట్టారు. ఉదయం 5 గంటలకు వచ్చే సాయంత్రం 5 గంటలకు వెళ్ళిపోని చెప్పి రోజు నాకు మా సర్వీస్ వాడుకున్నారు. ఈరోజు ఈ సెక్యూరిటీ అంతా ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ సెక్యూరిటీకి మేము అప్పుడు సింగిల్ గన్మ్యాన్ నుంచి ఆ ఇంట్లోకి వెళ్ళేవాడిని, వాళ్ళ అవసరాలకు అన్ని పిలుచుకున్నారు. ఈరోజు మమ్మల్ని ఏమో అధోగతి పాలు చేసి, కేసులు పాలు చేసి, నవ్వులు పాలు చేసి అన్ని విధాలుగా నాశనం చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.